ఆర్జేటి విలియర్స్ తెలుగు. నమః సర్వకర్మాయనం హేరంబాయ నమః స్కందపూర్జాయనం గణేశాయనం గజరూపదే నమః రాజాయనం బాలచంద్రాయనం దేవాగం పార్వతీ పుత్రాయనం శ్రీ మహాగణాధిపతే నమః సర్వం సమర్పయామి నానావిధ పరమం సమర్పయామి అక్షదాం సమర్పయామి. గణపతి పూజాం కరిష్యం శంకుస్థాపన ముహూర్త శుభమస్తస్వం ఓం గణానాం స్వగణతి అమామహే కవి కవినాం నమస్సంస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ స్థాన మన్మం జ్యోతిషిరాజనం ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తయో అర్ఘ్యం నద్యం సమర్పయామి పాదయో పాఠ్యం పాఠ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమన్యం సమర్పయామి దివ్య గంధం ధారయామి గంధో సుధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి ఓం పుష్పై పూజయామి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజగన్నకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం సర్వకర్మాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్జాయ నమః గణేశాయ నమః ఓం గజరూపదే నమః రాజాయ నమః బాలచంద్రాయ నమః దేవాగం పార్వతీ పుత్రాయ నమః శ్రీ మహాగణాధిపతే నమః సర్వం సమర్పయామి నానావిధ పరమం సమర్పయామి అక్షదాం సమర్పయామి. గణపతి పూజాం కరిష్యం శంకుస్థాపన ముహూర్త శుభమస్తస్వం ఓం గణానాం స్వగణతి అమామహే కవి కవినాం నమస్సంస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ స్థాన మన్మం జ్యోతిషిరాజనం ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తయో అర్ఘ్యం నద్యం సమర్పయామి పాదయో పాఠ్యం పాఠ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమన్యం సమర్పయామి దివ్య గంధం ధారయామి గంధో సుధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి ఓం పుష్పై పూజయామి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజగన్నకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ. ఎమ్మెల్యే అనే సినిమా మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి, అందులో చిన్న చేంజ్ అండి. మా నందమూరి అభిమానుల్లో నాకు బాగా ఆప్తమైన వ్యక్తి మా మంచి లక్షణాలు ఉన్న అభిమాని మా మనోహర్ రెడ్డి గారు అండి. మాకు చాలా సన్నిహితంగా ఉంటారు, ఏదైనా చాలా ఫ్రాంక్గా మారుతారు. అండ్ ఎన్నో సంవత్సరాల నుంచి మా తాతగారు దగ్గర నుంచి మా నందమూరి ఫ్యామిలీకి ఎన్నో ఎన్నో సినిమాలు కానీ నందమూరి కుటుంబం తరపున ఫ్యాన్స్ అని నందమూరి ఫ్యాన్స్ అని ఒక ఆర్గనైజేషన్ లాగా పెట్టి ఎంతోమందికి దానాలు, లైక్ ఇవాళ అనాథ పిల్లలకి బుక్స్ అండ్ డబ్బులు ఇస్తాం జరిగింది. సో థ్యాంక్స్ లాట్ రెడ్డి గారు, మీ అభిమానం మరి ఎప్పుడు ఎల్లప్పుడు మాకు మా నందమూరి ఫ్యామిలీకి ఇలానే ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్స్ లాట్ అండి. సో అలానే ఆయనకు ఆప్తులైన దివాకర్ రెడ్డి గారు ఇవాళ ఈ వెంచర్ చేస్తాం జరిగింది. సో యూనో ఒక వెంచర్ చేస్తూ మన అందరం ఎంత డబ్బు తీసేసుకుందాం డబ్బులు చేసుకుందాం అనుకుంటాం, అలా వెంచర్తో పాటు వీళ్ళిద్దరు కలిసి ఒక సెల్ఫ్లెస్గా ఒక కొంతమందికి ఏదైనా సాయం చేద్దాం అని చెప్పి ఒక కార్యక్రమం చేశారు. సో దట్స్ ద మెయిన్ రీజన్, అందుకని నేను ఇక్కడ రావడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. మనం సంపాదిస్తేనే కాదు, దాంట్లో ఎంతో కొంత జనాలకు ఇవ్వాలి, పేద ప్రజలకు ఇవ్వాలి, ఎవరో ఒకరు ఆదుకోవాలి, ఏదో ఒక రూపంగా అండి. అంటే నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, సో మెనీ అదర్ వేస్ వి కెన్ డూ సంథింగ్ టు సొసైటీ. సో అలా వాళ్ళు చేశారండి, నాకు చాలా ఆనందం ఉంది. ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. స్వామివారి దయ అందరి మీద ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇస్ నా నువ్వే అండి. పీసీ గారు ఇస్ ద కెమెరామెన్, తమన్నా ఇస్ ద హీరోయిన్ అండ్ జయేంద్ర గారు ఇస్ ద డైరెక్టర్. ఇట్స్ రిలీజింగ్ ఆన్ May 25th. సార్, మీరు జూనియర్ ఇంటర్ కలిసి ఏదైనా మూవీ ప్లాన్ చేస్తున్నారా?
ఆయన మేము ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటిస్తానికి అంటే కథ కావాలండి, అంటే మీకు చాలా రొటీన్గా ఉంటుంది, మాకు చెప్పడానికి మాకే రొటీన్ ఉంది, నేను మంచి కథ కావాలండి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎలాంటి కథ చేయాలో ఫస్ట్ మా ఇద్దరికి ఒక క్లారిటీ రావాలి. సో వి స్టిల్ డిస్కసింగ్ ఆన్ దట్, బట్ యా మా ప్రొడక్షన్ హౌస్లో తప్పకుండా తారక్తో ఇంకా తన ప్రొడక్షన్ హౌస్ అంటే మా ప్రొడక్షన్ హౌస్ అంటే మా ఇద్దరు కలిసి ప్రొడక్షన్ అవుతుంది. సో డెఫినెట్గా చేస్తాను. బాబాయ్ గారితో ఏదైనా నెక్స్ట్ మూవీ ప్లాన్ చేస్తున్నారా? అదే సర్ప్రైజ్ అండి, లెచ్చిను వెరీ సూన్ అవన్నీ నేను ఒక ప్లాన్ చేస్తాను. ఇప్పుడు అంతా స్వామివారి దేవాలి అంతా బాగా జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నాను. లెచ్చి అది కూడా జరుగుతుంది, బికాస్ యూనో ఎన్టీఆర్ ఆర్ట్స్ నేను స్థాపించినప్పుడు అంటే ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ మై సర్వైవల్, నేను సర్వైవ్ అవుదామని ఒక బ్యానర్ స్థాపించడం జరిగింది. బట్ దాని తర్వాత అన్నీ బాగా జరుగుతున్నాయి, అందరూ నన్ను చల్లగా చూస్తున్నారు, బాగా చూస్తున్నారు. సో ఐ హావ్ ఎక్స్పెండెడ్ మై బ్యానర్. సో ఇది మొత్తం ఒక ఒక సంస్థగా తీర్చిదిద్దుదాం, దీని అందరితో సినిమాలు చేద్దాం. ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సినిమాలు చేసి బయట హీరోస్తో కూడా సినిమా ఫ్యామిలీలో దీన్ని ఇంకా పెద్దగా ఎక్స్పెండ్ చేద్దామని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఈరోజు దలస్ కాలి 5 అనే వెంచర్ నందమూరి ఫ్యామిలీలో నుంచి యువ హీరో అయినటువంటి కళ్యాణ్ రామ్ గారిని ఆహ్వానంతో ఇక్కడ ఈరోజు భూమి పూజ చేసి భగవంతుడు ఆశీర్వాదం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మాది ఆల్రెడీ 8th వెంచర్ అండి, ఆల్రెడీ వి హావ్ కంప్లీటెడ్ 7 వెంచర్స్, 8th వెంచర్ ఈరోజు స్టార్ట్ చేశాం. మా పేరే మా బ్రాండ్గా దళర్స్ అనేది, తిరుగులేని శక్తిగా, నమ్మకమే పెట్టుబడిగా, నిజాయితీగా మేమందరికీ, న్యాయంగా అందరికీ, మోసం తెలియకుండా మోసం చేయకుండా ప్రతి ఒక్క కస్టమర్కి న్యాయం చేస్తూ అందరికీ ఫ్యూచర్లో డెవలప్ అయ్యే విధంగా మేము ఫ్లాట్స్ ప్లాటింగ్ చేసుకుంటూ ఈరోజు ఈ వెంచర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ డాలస్ కాలనీ 5 వెంచర్లో మేము నూతనంగా ప్రతి ఒక్కరి గృహం కూడా కట్టించే విధంగా తక్కువ బడ్జెట్తోనే అది విల్లాసంగా కట్టేట్టుగా ప్లాన్ చేస్తూ ఈరోజు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సార్ దీంట్లో అందరికి ఏమేమి ఎమినిటీస్ మీరు ఇవ్వబోతున్నారు? గేటెడ్ కమ్యూనిటీ అనేది యాక్చువల్గా ఇది కాంపౌండ్ వాల్, స్ట్రీట్ లైట్స్, బ్లాక్ టాప్ రోడ్స్, డ్రైన్స్, వాటర్ కనెక్షన్ అండ్ రెవెన్యూ ప్లాంటేషన్. అంటే ఇక్కడ మామూలు చూసారంటే గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ అంటే దాంట్లో విలాసవంతమైన క్లబ్ హౌస్ కానీ, స్విమ్మింగ్ పూల్స్ కానీ ఇటువంటివన్నీ ఉంటాయి. అటువంటివి కూడా ఇక్కడ తిరుపతి సమీపంలో ఎటువంటి ఎక్కడా లేని విధంగా మీరు ఇక్కడ ఈ వెంచర్ని మీరు ప్రజలకు అందించబోతున్నారు? యాక్చువల్గా అది ఫస్ట్ ప్లాన్ చేశాము, బట్ ఉన్నటువంటి కొంచెం మార్కెట్ సిచ్యువేషన్స్ వల్ల వర్ నాట్ ప్రామిసింగ్ దట్. ఇది ఏంటి డాలర్స్ సంస్థ వారు చెప్తున్న విధంగా ఇప్పటికే ఆల్రెడీ 7 వెంచర్స్ కంప్లీట్ చేసాం, మీరు ఎందులో వెంచర్ ఇక్కడ ప్రజలకు అందరికీ అందుబాటులో అన్ని విధాలుగా రోడ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ అన్ని ప్రతి ఒక్కటి అందుబాటులో తెచ్చి ప్రజలందరూ హ్యాపీగా ఉండే విధంగా మేము చూస్తామని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ చంద్రశేఖర్తో కృష్ణ చైతన్య, ఆర్జీటీవీ న్యూస్, తెలుగు.